న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక గురుకుల పాఠశాలలో అన్నదమ్ములు లేనటువంటి బాలికలకు భరోసాగా నిలిచి సర్వం తామై సోదర ప్రేమను కురిపించారు స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. అన్న చెల్లెల అనురాగానికి ప్రత్యేకంగా జరుపుకునే ఆత్మీయ పండుగను ఆనంద బాష్పాల భావ పరంపరల నడుమ బాలికలతో రక్షాబంధన్ కట్టించుకొని సౌభ్రాతృత్వానికి సారూప్యంగా అపరూప కానుకగా చేతి గడియారాలను బహుకరించి ఆత్మీయ సోదరిమణులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులి శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ అన్నగా ఆత్మీయతను ఆప్యాయతను పంచేందుకు స్పందించే హృదయాలు ట్రస్ట్ సభ్యులు అన్ని వేళ్లా అందుబాటులో ఉంటామన్నారు. ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మానవీయతకు మమకారపు రుచులు చూపేలా పాఠశాల విద్యార్థులతో రాఖీ పండుగ వేడుకలను జరుపుకోవడం హృదయాలను ద్రవింపజేసిందన్నారు. చిట్టి చేతులతో చిన్నారులు కట్టిన రక్షాబంధన అన్నా చెల్లెళ్లకు ఆత్మీయతకు అడ్డం పడుతుందని అందరినీ కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పులి శ్రీనివాస ప్రసాద్, విట్ట వెంకట శ్రీనివాసరావు, తన్నీరు బాల రంగారావు, సయ్యద్ మహబూబ్ బాషా, ప్రిన్సిపల్ చాముండేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ పి శ్రీనివాసులు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆడపిల్లలైనా మనం అన్నింటిలో ముందుండాలన్నట్టుగా ఉండాలి, కానీ మాకు అది లేదు ఇది లేదు వాళ్ళు లేరు మనకు తోడుగా ఇల్లు లేరు అని అనుకోకుండా ముందుతో వెళ్తూ ఉండాలి. మనకు తోడు ఎవరు ఉండరు, మనకు మనమే ధైర్యం తెచ్చుకొని వెళ్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఆ 10 మంది సెలెక్ట్ చేశాం కదా, ఆ 10 మంది పేర్లమ్మ ఒక్కొక్కరు వచ్చి రాఖీ కట్టండి. ఇది ఈ రోజు ఈ రక్షాబంధన్ విషయం ఏంటంటే, ఈ లయన్స్ క్లబ్ ఉన్న అందరూ దీంట్లో మెంబర్గా చాలా మంది ఉన్నారు కాబట్టి లయన్స్ క్లబ్ అంటే స్పందించే హృదయాలు, స్పందించే హృదయాలే లయన్స్ క్లబ్ అని ఆ విధంగా పోయింది. సార్ ఏదేమైనా ఎలాగైతేనే మన స్పందించే హృదయాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా రక్షాబంధన్ అంటే ఒక చెల్లో ఒక అక్కో తమ్ముడికో అన్నకో కట్టినటువంటి ఆ బంధనం. జనరల్గా ఆ కట్టినప్పుడు తండ్రిగా ఒక అన్నగా లేదా తమ్ముడిగా జనరల్గా అయితే అక్షింత వేసి నేను నీకు అండగా ఉంటాను కష్టకాలంలో అనేటువంటి ఒక ఆశీర్వాదం ఇవ్వడం. అదే సందర్భంలో జనరల్గా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఏదో ఒక చిన్న కానుక. మేము ఈరోజు మేము తెచ్చిన కానుక కూడా పెక్యులియర్. ఆ 10 మందికి రిస్ట్ వాచ్లు తెచ్చాను. కనీసం ఆ రిస్టులో చూసుకున్నప్పుడు అరే మాకు ఎవరు లేరు, ఫస్ట్ వాళ్ళు ఉన్నారు, ఏదైనా చేస్తే కనీసం అది ఉన్నప్పుడల్లా గుర్తు వస్తుంది అనే ఉద్దేశంతో అందరికీ 10 మందికి ఆ రిస్టు వాచ్ని తెచ్చాను. అదే నేను ఇచ్చేటువంటి చాలా చురుకానుక అనుకోండి. సో కనీసం చేతిగా ఉన్నప్పుడన్నా ఆ ట్రస్ట్ గురించి మేము చేసిన మాకు ఉన్నారు, మాకు ఎవరు అక్కర్లేదు, కనీసం వాళ్ళ మాట సాయం ద్వారా లేదా ఇంకేం సాయం చేయించినటువంటి ఆ ధైర్యాన్ని వాళ్ళకి కలిగించాలనే మేము అది తీసుకొచ్చాము. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మా ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను.